ఏపీలో కుటుంబ రాజకీయాలు పెరుగుతున్నాయి. కుటుంబంతో ఉన్న రాజకీయ బంధాన్ని ఆసరాగా చేసుకుని అదృష్టం పరీక్షించుకుంటున్నారు. పార్టీ అధినేతల కుటుంబాలు కూడా ఇందుకు భిన్నం కాదు. టీడీపీ అధినేత చంద్రబాబు వెంట ఈసారి పోటీ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. అటు జగన్ కుటుంబంలోనూ ఇదే పరిస్థితి. పార్టీలకు పెద్ద దిక్కుగా ఉన్నవారు పెద్ద సంఖ్యలోనే పోటీకి దించుతున్నారు. ముఖ్యమంత్రి నారా కుటుంబంలో ఇప్పటికే 3 ప్రజాప్రతినిధులున్నారు. కుప్పం ఎమ్మెల్యేగా చంద్రబాబు, ఎమ్మెల్సీగా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇదే కుటుంబానికి చెందిన నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వీరంతా మళ్లీ పోటీకి రెడీ అవుతున్నారు. వీళ్లతో పాటు ఈ కుటుంబం నుంచి మరో నాయకుడు వస్తున్నారు. బాలకృష్ణ చిన్నల్లుడు మాజీ ఎంపీ ఎంవీఎస్ మూర్తి మనవడు భరత్ విశాఖ నుంచి ఎంపీగా బరిలోకి దిగేందుకు రెడీ చేసుకుంటున్నారు. కుటుంబం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో నారా నందమూరి వియ్యంకుల కుటుంబం నుంచి 4 బరిలో ఉంటున్నట్టే వైసీపీ అధినేత జగన్ కుటుంబం 4 ఆకులు ఎక్కువే చదివింది. వైఎస్ కుటుంబం నుంచి మొత్తం 5 2014 ఎన్నికల్లో పోటీ చేశారు. విశాఖపట్నం లోక్సభ నుంచి పోటీ చేసిన విజయలక్ష్మి మాత్రమే ఓటమి చెందారు. పులివెందుల నుంచి జగన్, కడప ఎంపీగా అవినాష్ రెడ్డి, జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యేగా బాబాయ్ వైవి సుబ్బారెడ్డి ఒంగోలు ఎంపీగా గెలిచారు. వీరంతా 2019 ఎన్నికల్లో ఏదో స్థానం నుంచి పోటీ చేయడం ఖాయం. గతంలో చిన్నాన వివేకానందరెడ్డి ఎంపీగా ఎమ్మెల్సీగా పనిచేశారు. ఆయన కూడా ఈసారి ఎమ్మెల్సీ లేదా ఎమ్మెల్యేగా పోటీకి రెడీ అవుతున్నారు. దీంతో మళ్లీ 5 పోటీలో ఉండటం ఖాయంగా కనిపిస్తుంది. షర్మిల కూడా రంగంలోకి దిగితే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. మొత్తానికి పార్టీలకు చెందిన అధినేతల కుటుంబాలు కూడా వారసత్వ రాజకీయాల్లో పోటీ పడుతున్నాయి.